కాళోజీ జన్మదినం సందర్భంగా హర్మకొండ పట్టణంలో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి పాల్గొని కాళోజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిజాం పాలనపై పోరాడి తెలంగాణ చరిత్రను ప్రపంచమంతా వ్యాపింపజేసిన కాళోజీ జన్మదినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలను నిత్యం తన కవిత్వ రూపంలో ప్రచారం చేసిన గొప్ప పోరాటవాది కాళోజని మంత్రి ఎర్రబెల్లి కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, మేయర్ గుండు సుధారాణితో పాటు జిల్లా కలెక్టర్లు రాజీవ్ గాంధీ, హనుమంతు, గోపి, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు. శిల్ప సంపదగ ప్రజల గుండెలో గణపతి దేవుడు గుడాచారులకు వందని గుర్తుగా రుద్రమాంబను రుద్రదేవుడిగా పెంచి విద్యలను నేర్పిన అతి పెద్ద చిరస్మరణీయుడు శివదేవయ్య, నృత్య శిల్పులకు నూతనత్వపు నడకలు నేర్పిన నాట్యాచార్యుడు పేరని శివ తాండవ సృష్టికర్త పేరు జాయప్ప సేన, నా తెలంగాణ కోటీరకర్లకి ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పోలీస్ వారికి అదేవిధంగా పత్రిక విలేకరులకు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు జన్మదిన వేడుకలు చేసుకోవడం జరుగుతున్నది. ప్రభుత్వ పరంగానే ఈ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. కాళోజీ నారాయణ గారు వరంగల్ బిడ్డ, తెలంగాణ ఉద్యమ లోపల ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి. చాలామంది ఆంధ్ర వాళ్ళను కానీ దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కూడా తెలంగాణ చరిత్రను ప్రజలకు తెలిసే రూపంగా అన్ని తిరుల కవిత్వాలు ఎన్నో రాసి చాలా మేధావి అసుంటి వ్యక్తి వరంగల్ పుట్టడం మేము అందరం కూడా ఆనందిస్తున్నాం. ఆయన పేరు మీద కూడా కాలేజీ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఆయన పేరు మీద కూడా చాలా కేసీఆర్ గారు ఎప్పుడు కూడా వరంగల్ అంటేనే కాళోజీ నారాయణ గారు, జయశంకర్ గారు అనే మనసులో గుర్తుంటుంది. వాళ్ళ స్ఫూర్తిగా ఇలా తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నది. కాళోజీ నారాయణ గారు నాకు చాలా పెద్ద మనిషి, నన్ను ఎప్పుడు కూడా దీవించేది. ఆయనతో నాకు పూర్తిగా సన్నిహితం ఉండేది. నేను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా చాలాసార్లు నన్ను దీవించాడు. అసుంటి వ్యక్తి, ఆశయాల మేరకు తెలంగాణ నడుస్తున్నది. వరంగల్ జిల్లాలో కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని వరంగల్ జిల్లాను అన్ని జిల్లా అభివృద్ధి చెందే ఏర్పాటు కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, పుట్టిన సందర్భంగా ఆయన మనసులో లేకున్నా నాకు తెలుసు ఆయన చనిపోయినప్పుడు ఆయన చనిపోయకముందే చెప్పారు, నా శవాన్ని కేఎంసీలో పట్టినే శాశ్వతంగా ఉండే రూపంగా పెట్టాలి, నన్ను అదే అది ఎప్పటికి కూడా నా శవం ఉండే రూపంగా ఉండదు, నన్ను కాలేయొద్దు, నన్ను బొంద పెట్టొద్దు, ఎక్కడ కూడా పెట్టొద్దు, నన్ను అలానే పెట్టాలని ఆ రోజు ఆయన చనిపోకముందే కోరిన తీరుగా, కుటుంబ సభ్యులు తీరుగా కోరిన తీరుగా నేనే ఆ రోజు కేఎంసీ లోపల తీసుకుపోయి పెట్టించిందంతా కూడా నా పాత్ర ఉండదని కూడా ఈ సందర్భంగా నేను గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆయన లేకపోవడం చాలా బాధాకరం. ఆయన పుట్టినరోజు ఆయన కుటుంబ సభ్యులకు కానీ అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను.